తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. ఇకపై భక్తులు సాంప్రదాయ వస్త్రాలతో వస్తేనే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాన్ని కార్యనిర్వహణ అధికారి సురేష్ బాబు చెప్పారు. అదేవిధంగా భక్తులకు పారదర్శక సేవలు అందించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇకపై రూములు అద్దె తీసుకునే వారి నుంచి బయోమెట్రిక్ నమోదు తప్పనిసరి చేస్తున్నామని ఈవో తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకుండా సాంప్రదాయ దుస్తుల్లోనే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి కానీ, వ్రతాలకు కానీ, పూజా కార్యక్రమాల్లో కానీ, హారతన కార్యక్రమాల్లో కానీ పాల్గొనాలి మనం చేస్తున్నాము. అయితే ప్రస్తుతము రూములు రిజర్వేషన్ చేసుకుంటున్న భక్తులు అందరూ కూడా కొద్దిమంది మాత్రమే ఈ ఆధార్ కార్డు తీసుకురావడం జరుగుతుంది. భక్తులందరూ కంపల్సరిగా 1-7 నుంచి కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని మేము బయోమెట్రిక్ ద్వారా రూములు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఖచ్చితంగా వారు ఆధార్ కార్డు అవి తీసుకొని బయోమెట్రిక్ విధానంలోనే రూములు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజర్వేషన్ చేసుకునే డేట్ టైం నుంచి స్టార్ట్ అవుతుంది. 2 గంటల లోపలికి రానట్లయితే, రిజర్వేషన్ చేసుకున్న టయానికి 2 అవర్స్ తర్వాత రాకపోతే వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉండదు. వారు కట్టిన డబ్బాలు వాపసు ఇవ్వకపోగా రూమ్ కూడా వేరే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నారు. ఈ బయోమెట్రిక్ విధానంతో దేవస్థానంలోకి వచ్చే భక్తులు ఎవరు అన్యులు ఎవరు ఇతరులు ఎవరు కూడా ప్రవేశించకుండా ఉండటానికి మార్గం చేస్తున్నాము. అదేవిధంగా రాత్రి ఆలయం 9 గంటల తర్వాత మూసివేసిన తర్వాత ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులు కానీ లేదా ఇతర వ్యక్తులను కానీ ఏ ఒక్కరిని కూడా అనుమతించడం జరగదు. రేపు 1/6/2019 నుంచి కూడా రథపాత ఎందు కానీ ఏ విధమైన కళ్యాణాలకు కానీ అనుమతించబడదు. ఓన్లీ దేవస్థానం కార్యక్రమాలు మాత్రమే నిర్వహించబడతాయి. భక్తులందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సెక్యూరిటీ మెజర్మెంట్స్లో భాగంగా పడమటి రాజగోపురం వైపు కానీ, తూర్పు రాజగోపురం వైపు నుంచి కానీ ఎటువంటి వ్యక్తుల్ని కానీ అనుమతించబడవు. మరియు భక్తుల సౌకర్యం